ఢిల్లీ లిక్కర్ స్కామ్ విచారణలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. లిక్కర్ స్కామ్ లో సౌత్ గ్రూప్ ప్రధాన పాత్ర పోషించిందని సిబిఐ ఈడి ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే సౌత్ గ్రూప్ లో కీలక వ్యక్తులను అరెస్ట్ చేసిన ఈడి ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇచ్చింది. రేపు రాలేనని 15 తర్వాత విచారణకు వస్తానని కవిత ఈడికి విజ్ఞప్తి చేసింది. కవితకి ఈడీ నోటీసులతో మారిపోతున్న పరిణామాలు. 9న హాజరు కాలేనని ఈడీకి కవిత రిప్లై. ఢిల్లీ బయలుదేరి వెళ్లిన కవిత. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడం హాట్ టాపిక్ గా మారింది. మార్చి 9న విచారణకు హాజరు కావాలని కవితకు నోటీసులిచ్చింది ఈడీ. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితను సిబిఐ ఇప్పటికే 2 సార్లు ప్రశ్నించింది. ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగింది. ఇటీవల కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు కవిత బినామీగా చెబుతున్న అరుణ్ పిళ్ళైని అరెస్ట్ చేసింది ఈడీ. వారిద్దరిని విచారించిన అనంతరం అంతా ఊహించినట్టుగానే ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేసింది ఈడీ. సౌత్ గ్రూప్ లో ఎమ్మెల్సీ కవితకు వాటా ఉందనే ఆరోపణల నేపథ్యంలో ఈడీ నోటీసులు హాట్ టాపిక్ గా మారాయి. విచారణకు రావాల్సిందిగా ఈడీ పంపిన నోటీసులకు రిప్లై ఇచ్చారు ఎమ్మెల్సీ కవిత. 9న విచారణకు హాజరు కాలేనని ఈడీకి లేఖ రాశారు. కేంద్రంలోని ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి తెలంగాణ ఎప్పటికీ తలవంచబోదని, ఢిల్లీలో ఉన్న అధికార కాంక్షాపరులకు గుర్తు చేస్తున్నానన్నారు. ప్రజల హక్కుల కోసం ధైర్యంగా పోరాటం చేస్తామన్నారు కవిత. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా దర్యాప్తు సంస్థలకు పూర్తి స్థాయిలో సహకరిస్తానని, కానీ ధర్నా, ముందస్తు అపాయింట్మెంట్ల రీత్యా విచారణకు హాజరు కాలేనని సమాధానమిచ్చారు. ఈ నెల 15వ తేదీ తర్వాత విచారణకు వస్తానని, ఎల్లుండి ఢిల్లీలో ధర్నా ఉన్నందున 15 తర్వాత వస్తానని ఈడీకి రిక్వెస్ట్ చేశారు. రాజకీయ రంగంలో తగిన ప్రాతినిధ్యం కల్పించడానికి సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలన్నది మా డిమాండ్ అన్నారు కవిత. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. మహిళా బిల్లు కోసం ప్రతిపక్ష పార్టీలు, మహిళా సంఘాలతో కలిసి భారత్ జాగృతి ఈ నెల 10న జంతర్మంతర్ వద్ద ఒకరోజు నిరాహార దీక్షను తలపెట్టిందన్నారు. ఈ క్రమంలోనే మార్చి 9న ఢిల్లీలో విచారణకు రావాల్సిందిగా ఈడీ తనకు నోటీసులు జారీ చేసిందన్నారు కవిత. ఇలాంటి చర్యలతో బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సీఎం కేసీఆర్ని, బీఆర్ఎస్ పార్టీని లొంగదీసుకోవడం కుదరదని బీజేపీ తెలుసుకోవాలన్నారు కవిత. సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటామన్నారు. దేశ అభ్యున్నతి కోసం గొంతెత్తుతామన్నారు కవిత. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారత జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించనున్న కార్యక్రమం కోసం ఇవాళ సాయంత్రం ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఢిల్లీ వెళ్లే ముందు సీఎం కేసీఆర్తో ఫోన్లో మాట్లాడారు కవిత. మహిళా రిజర్వేషన్ కోసం ధర్నా కొనసాగించాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఆందోళన పడాల్సిన అవసరం లేదని, బీజేపీ అకృత్యాలపై న్యాయపరంగా పోరాడదామన్నారు. పార్టీ అండగా ఉంటుందని కవితకు ధైర్యం చెప్పారు సీఎం కేసీఆర్. దీంతో రేపు ఏం జరగబోతుందోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది.